హలో ఫ్రెండ్స్, నేను ఇవాళ మీకు బీన్స్ మొక్కలు ఎలా గ్రో చేయాలో చెప్తాను. చూసారు కదా, ఇది నేను ఒక థర్మాకోల్ బాక్స్లో గ్రో చేశానండి. నాకు చాలా బాగా వచ్చాయి. చూడండి, మీకు వీడియోలో కనిపిస్తున్నాయి కదా, చాలా మంచి క్రాప్ వచ్చింది. కానీ నాకు ఎక్కువ స్పేస్ లేక నేను ఒకటే థర్మాకోల్ బాక్స్లో పెట్టానండి. మీకు ఒకవేళ స్పేస్ ఉంటే మీరు ఒక రెండు మూడు థర్మాకోల్ బాక్స్లో పెట్టుకుంటే చాలా క్రాప్ మీరు తీసుకోవచ్చు. చూడండి ఎంత బాగా కాసాయో, చాలా హెల్దీగా ఉన్నాయండి. ఎలాంటి పెస్టిసైడ్స్ కానీ కెమికల్స్ కానీ ఏమీ యూజ్ చేయలేదు. దీన్ని నేను ఎలా గ్రో చేశానో మీకు ఇవాళ చెప్తాను. ఒక థర్మాకోల్ బాక్స్లో నేను పాటింగ్ మిక్స్ తీసుకున్నానండి. దీంట్లో నేను 1 ఇంచ్ హోల్స్ పెట్టాను. ఈ 1 ఇంచ్ హోల్స్లో నేను బీన్స్ విత్తనాలు పెట్టానండి. సో చూడండి, ఇవి బీన్స్ విత్తనాలు. ఇవి తీసుకొని నేను ఈ 1 ఇంచ్ హోల్స్లో పెట్టేసి మట్టితో కప్పానండి. ఈ పాటింగ్ మిక్స్ నేను ఒక వన్ పార్ట్ నేను మట్టి తీసుకున్నాను, 1 పార్ట్ ఇసుక, 1 పార్ట్ కంపోస్ట్ తీసుకున్నానండి. సో ఈ విధంగా నేను విత్తనాలు పెట్టి దాన్ని మట్టితో కప్పేశాను. చూడండి ఇలా చేశానన్నమాట. చేసిన తర్వాత ఎండింగ్లో మనము వాటర్ పోసుకోవాలి, తరువులి వాటర్ పోయాలి. ఇలా కప్పేసిన తర్వాత చూడండి, ఇప్పుడు మొత్తం వాటర్ పోసానండి. నేను వాటర్ పోసిన తర్వాత ఎవ్రీడే కూడా ఒక పూట మనం వాటర్ పోయాలి. చూసారు కదా, పోసిన తర్వాత మనకి వితిన్ 7 డేస్ తర్వాత మనకి ఇలాగా వచ్చేస్తాయండి స్ప్రౌట్స్, మొలకెత్తుతాయి మనకి. ఇవి 10 డేస్ తర్వాత నేను ఒక 4-5 మొక్కలే ఉంచానండి, ఎందుకంటే ఎక్కువ మొక్కల్ని మనం ఇందులో పెంచుకోకూడదు. సో చూసారు కదా, ఈ రకంగా నేను ఉంచాను, మల్చింగ్ చేశానండి నేను. సో చూసారు కదా, ఇది ఒక 20 డేస్ తర్వాత అండి. చూడండి, ఈ స్టేజ్లో మనకి గొంగళి పురుగులు అటాక్ అవుతాయండి. కాబట్టి మనం చూసి వాటిని ఏరి పడేస్తూ ఉండాలి. అండ్ ఎండిపోయిన ఆకులు, ఎల్లోయిష్ ఆకులు తీసి పడేయాలండి. చూడండి, పూత పిందె వచ్చింది. ఇది నాకు 40 డేస్ తర్వాత, ఎగ్జాక్ట్ 40 డేస్ తర్వాత ఇలాగ పూత పిందె స్టార్ట్ అయింది. చూడండి చాలా బాగా ఉందండి. దీని తర్వాత నెక్స్ట్ చూపిస్తానండి మీకు. ఇది 55 డేస్ తర్వాత ఫుల్గా కాయలు వచ్చేసాయండి మనకి. చాలా తొందరగా దీన్ని మనకి క్రాప్ అనేది చేతికొచ్చేస్తుంది. చూడండి, ఇలా మీరు కూడా పెంచుకోండి, చాలా ఈజీగా పెంచుకోవచ్చండి. ఇవి వీటికి పెద్దగా ఫెర్టిలైజర్ కూడా ఏం అవసరం లేదు. నేను జస్ట్ పూత స్టార్ట్ అయినప్పుడు ఒకసారి కంపోస్ట్ వేసాను, అంతే. గంటకుమించి నేను ఏమీ వేయలేదు. చాలా బాగా ఇవి గ్రో చేసుకోవచ్చు మనం, చాలా ఈజీగా గ్రో చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.